वेलकम टू मई चैनल अम्मा वंटल रुचिलो गोदावरी स्पेशल आरोग्यकरमैन पातकालम वंट ताटकायतो अरटाकुलो कुडुमुलु ईजीगा एला तयारु चेसुकोवालो इप्पुडु चूद्दाम। अरटाकुलो कुडुमुलु आरोग्यानिकि चाला मंचिदि, इला अरटाकुलोनैना तयारु चेसुकोवच्चु, लेदंटे ताटाकुल्लो कूडा कुडुमुलु तयारु चेसुकोवच्चु, इड्ली गिन्नेलो तयारु चेसुकोवच्चु, गारेलु तयारु चेसुकोवच्चु। ई रोजु मनं कुडुमुलु एला तयारु चेसुकोवालो चूद्दाम। ఫ్రెష్గా ఉండే తాటికేలు తీసుకోండి. ఇలా బాగా పండినటువంటి తాటికేలను తీసుకొని చూపిస్తున్న విధంగా చితక్కొట్టుకోవాలి. తర్వాత ఇందులో పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని తొక్కు తీసుకొని చేత్తో బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పేసం చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు గ్రేటర్ని తీసుకొని పేసం తీసుకోవాలి. మీ దగ్గర గ్రేటర్ లేనట్లయితే స్టీల్ డబ్బా అంచుతో కూడా మీరు ఇలా పేసం తీసుకోవచ్చు. ఇదే విధంగా పేసం మొత్తం తీసుకోవాలి. తయారు చేసుకున్నటువంటి పేసంను నెట్లో వేసుకొని పిండుకోండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి పీచు మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ నేను రేగిపండ్లు కొంటే వచ్చినటువంటి నెట్ బ్యాగ్ను బాగా క్లీన్ చేసి యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా పేసం మొత్తం తయారు చేసుకోవాలి. చిన్న చిన్న పీచు కూడా వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు తాటికే గుజ్జును వేసుకొని అరకప్పు బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదా మెత్తని పౌడర్గా కానీ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు సన్నటి ఇడ్లీ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను తీసుకోండి. అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి, అలాగే బాగా కుక్ అవుతాయి. ఇలా కొద్ది కొద్దిగా రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండాను, మరీ లూజ్గాను కాకుండా ఇలా కలుపుకోండి. దీనిని అరగంట పాటు నాననివ్వాలి. అరిటాకును ఈ సైజులో కట్ చేసుకొని బాగా కడిగి తుడుచుకోవాలి. తుడుచుకొని తయారు చేసుకున్నటువంటి పిండిని కొద్దిగా వేసుకొని మడుచుకోవాలి. మడుచుకొని అంచులను లైట్గా ప్రెస్ చేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేసినట్లయితే పిండి బయటికి వచ్చేస్తుంది. ఇలా చివర్లు కొద్దిగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని కుడుములను తయారు చేసుకోవాలి. అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని స్టీమర్ని పెట్టుకొని స్టీమర్ పైన ఈ కుడుములను పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. మీ దగ్గర స్టీమర్ లేనట్లయితే ఇడ్లీ గిన్నెల్లో కూడా ఈ కుడుములను పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. ఈ విధంగా అన్ని కుడుములను పెట్టుకొని మూత పెట్టుకొని 20 లేదా 25 నిమిషముల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 25 నిమిషముల పాటు ఉడికించుకున్న తర్వాత ఉడికయ్యో లేదో చూద్దాం. టూత్పిక్తో ఇలా గుచ్చి చూడండి. పిండి అంటుకోనట్లయితే ఇవి రెడీ అయినట్టు. పిండి అంటుకోలేదు కదా, ఇవి రెడీ అయ్యాయి. మీ దగ్గర టూత్పిక్ లేనట్లయితే ఇలా చేత్తో టచ్ చేసి చూసినా కూడా తెలుస్తుంది. పిండి అంటుకోకుండా డ్రైగా ఉన్నట్లయితే ఇవి కుక్ అయినట్టు. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మగ్గనివ్వండి. వీటిని వేడిగా కాకుండా బాగా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది. వీటిని ముందు రోజు నైటే తయారు చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నట్లయితే ఒగరు లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలనుకుంటే అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి లేదు, అందుకే వేయకుండా చేశాను. ఇలా అరిటాకుల్లో కుడుములు తయారు చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడూ కూడా సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కంపల్సరీ తినడానికి ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి స్మెల్ వస్తున్నాయి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ఇదే కొలతలతో తయారు చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. Thank you for watching my video.